హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రోజు కాకికి అన్నం పెడుతున్నారా? అయితే మీకు జరిగేది ఇదే. మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఆచారం వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవితానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే 3 రోజుల నుండి 10 రోజుల వరకు కాకులకు అన్నం పిండం పెట్టడం చూస్తూ ఉంటాం. మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన పూర్వీకుల కాలం నుండి వస్తుంది. ఈ కారణంగా ఎవరైనా పెద్దలు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వస్తుంది. కర్మకాండంలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు. ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందుతారని, ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో వారికి తీరకపోవడం వలన అసంతృప్తిగా ఉన్నట్లు అనుకున్నట్లు భావిస్తారు. ఆ కోరిక ఏదో తెలుసుకొని దాన్ని తీర్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి. కాకులకు పిండం పెట్టే ఆచారం పూర్వం రావణుడికి భయపడి కాకి రూపంలో యముడు మారుతాడట. అలాంటి సమయంలోనే కాకులకు గొప్ప వరాలను ఇచ్చాడట యముడు. ఇక కాకులకు ఎటువంటి రోగం కాకుండా కొన్ని వరాలను ప్రసాదించాడంట. ఇక అంతేకాకుండా నరకలోకంలో ఉండే మనుషులు విముక్తి పొందాలంటే తమ కుటుంబ సభ్యులకు పెట్టిన పిండ ప్రసాదాలను కాకులు తినాలనే వరం కూడా పెట్టినట్లు పండితులు తెలియజేస్తున్నారు. శని భగవానుడి వాహనం కాకి, అందుచేతనే కాకులకు మనం ఏదైనా భోజనం పెట్టినట్లయితే మనకి ఉండే శని బాధలు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాకికి అన్నం పెట్టడం ద్వారా మన పితృదేవతలు ఆనందం చెంది మనల్ని ఆశీర్వదిస్తారట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.